under the umbrella of Telugu Film Chamber of Commerce. Thank you, Andy. Ivala prekshakulu theaters raavataniki chaala ibbandi padutunna paristhithilo ivala industry lo oka producer ki ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి ఏంటి అంటే ఓటీటీనా ఇంకోటి ఇంకోటి అనుకుంటే అన్నీ ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇవాళ పరిశ్రమని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇండస్ట్రీని కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ ఓటీటీ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది అదొక డిస్కషను. అలాగే సామాన్యులు థియేటర్లకు రావడానికి టికెట్ రేట్స్ ఒక రీజనబుల్ టికెట్ రేట్స్ ఉంచి సామాన్యులకు ఇబ్బంది లేక ఆ టికెట్ రేట్స్తో తగ్గించడం మూలంగా సామాన్యులు మళ్ళీ థియేటర్కి వచ్చి మళ్ళీ పునర్వైభవం దిశగా వెళ్ళటానికి అదొక రకమైనది. అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పరంగా వర్కర్సు ఫెడరేషను దాని ఇదిలో ఉండ వేజెస్ కానీ వర్కింగ్ కండిషన్స్ కానీ దాని మూలంగా ఏం చేసుకుని ఏం కరెక్షన్ చేసుకుని ఎలా చేసుకుని వెళ్ళాలి అనేది అదొకటి. అలాగే దర్శకులతో జరిగే మీటింగ్లో దర్శకులతో జరిగే దగ్గర అక్కడ వేస్టేజ్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి ఏం చేద్దాం అనేది ఒకటి. ఆర్టిస్ట్ అసోసియేషన్స్ పరంగా కూడా ఆర్టిస్టులు ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ వీళ్ళు కానీ ఆ వచ్చే సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పెండిచర్స్ అవన్నీ ఎలా జరుగుతాయి వాటిని పునఃసమీక్షించుకుని మన పాత రోజుల్లో ఇండస్ట్రీలో ఎలా మనం ఇండస్ట్రీని కాపాడుకున్నాం, ఇండస్ట్రీ ఎప్పుడు స్లంప్ వచ్చినా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ప్రతి ఇబ్బందిలోనూ ఎన్టీ రామారావు అక్కినే నాగేశ్ రావు ఆ రోజుల్లో లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగలిగే పరిస్థితిలో కూడా ఇండస్ట్రీని కాపాడుకుంటాం కోసం ఇద్దరు లక్షల రూపాయలు ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా లక్షలు మనకొద్దని ఇద్దరు సరి పదివేలే తీసుకుని ఇండస్ట్రీని మనం కాపాడాలి అని చెప్పి ఎన్టీ రామారావు నాగేశ్ రావు ఎలా పూనుకుని ఇండస్ట్రీని ఇప్పటి వరకు ఎలా వాళ్ళ ప్రకారం ఎలా ముందుకు నడిచిందో అలాగే ఇక్కడి నుంచి కూడా అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో స్టార్సు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళతో ఇది చేసుకుంటాం. అలాగే డిజిటల్ ఛార్జెస్ ఒకటి భయంకరమైన భారంగా ఉంది. ఆ డిజిటల్ ఛార్జెస్ ప్రొడ్యూసర్స్ కంటే ఒకప్పుడు థియేటర్లు ఉంటే డాల్బీ ఎస్ఆర్ ఉండ డాల్బీ డిజిటల్ ఉండ డిటిఎస్ ఉండ ఏది ఉండా కూడా థియేటర్ల వాళ్ళు వాళ్లే ప్రొజెక్షన్ సిస్టము అదంతా మొత్తం పెట్టుకుని మనం కేవలం పాజిటివ్ రీళ్ళు ఇచ్చేవాళ్ళం, ఆ రీళ్లను వాళ్ళు స్క్రీన్ చేసేవారు స్క్రీన్ చేసి చేసేవారు. ఇవాళ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ అని యూఎఫ్ఓ అని ఇలాంటివి వచ్చి ఈ ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి చాలా భారంగా ఉంది. వీటిల్ని ఏం చేయాలి, దీన్ని ఎలా లేకుండా చేయాలి, దీన్ని ఎలా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే దగ్గర అదొకటి. నెక్స్ట్ థియేటర్స్ని కూడా బతికించుకోవడానికి ఎలా చేయాలి, థియేటర్స్కి ఒక పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పేసి ఆ పర్సంటేజ్ సిస్టంలో చిన్న సినిమా పర్సంటేజ్ సిస్టము కావాలి, అలాగే పెద్ద సినిమాకు కూడా కలిపి కావాలని చెప్పి ఎగ్జిబిటర్స్ అన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఇలా ఎన్నో సమస్యలు. ఈ సమస్యలు వీటితో పాటు ఇండస్ట్రీ పరంగా ప్రతి విభాగంతోనూ చర్చించి చేసుకుందామనే దగ్గర కేవలం సినిమాలని పోస్ట్పోన్మెంట్ చేయటం జరిగింది. ఎవరో స్ట్రైక్ అనద్దు, దయచేసి బంద్ అనద్దు, అంటే అసలు ఓనర్ ఒక ప్రొడ్యూసరు బంద్లు స్ట్రైకులు వాటికి వెళ్ళడం వెళ్ళే పరిస్థితి కుదరదు. కేవలం ఈ మీటింగులు కండక్ట్ చేసి దీన్ని కరెక్షన్ చేసి ఇండస్ట్రీని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ అవైలబిలిటీ కోసం వాళ్ళ షూటింగ్లు పోస్ట్పోన్ చేసుకుని మీటింగ్లకు వచ్చి దీన్ని ఇచ్చేసి అతి త్వరలో పరిష్కారం అయ్యి ఇండస్ట్రీకి మళ్ళీ రోజులు వస్తాయని చెప్పే ఇదిలో కేవలం పోస్ట్పోన్మెంట్సే కానీ ఎక్కడ బంద్లు కానీ స్ట్రైకులు కానీ అది కాదు. ఎవరికి దీనిలో కూడా ఏమి ఇబ్బంది జరిగినా కూడా ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇవన్నీ కరెక్ట్గా జరిగితే ఇండస్ట్రీ పరంగా ముందుకు వెళ్ళటానికి అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఇండస్ట్రీ యావత్తు ఇది కేవలం కొంతమంది ఏంటంటే ఏదో గిల్డు సమావేశాలు అది ఇది అంటున్నారు, కాదు, గిల్డు సమావేశాలు అనే ప్రస్తావన ప్రసక్తి లేదు. ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అదే పేరెంట్ బాడీ. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అలాగే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇవాళ అందరం మేము ఇక్కడ ఉండి మేము ప్రెస్కు చెప్తున్నామనంటే ఇప్పుడు ప్రొడ్యూస్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా సి కళ్యాణ్ గారు, సెక్రటరీగా నేను, అట్లాగే మోహన్ హోటల్పట్ల గారు, అలాగే దిల్ రాజు గారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వైస్ ప్రెసిడెంట్గా ప్లస్ కోఆర్డినేషన్ కమిటీకి ఒక చైర్మన్గా, అలాగే దామోదర్ ప్రసాద్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీగా, ఇవి అన్నీ మన పేరెంట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ ఆధ్వర్యంలో దానికి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకరిస్తూ ముందుకు వెళుతూ ఇండస్ట్రీ క్రైసిస్ నుంచి ఇండస్ట్రీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ మేలు కోసం చేస్తున్న ఈ ప్రయత్నమే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడమో ఎవరిని మనస్తాపానికి గురి చేయటమో ఎవరిని నష్టపరచటమో ఉద్దేశం కాదు. ఇది జరుగుతుంది కేవలం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
ఆర్ దాందే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీటి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇంకెక్కడా ఏమీ జరగటం లేదు. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, ఫెడరేషన్ కానీ, తత్సంబంధిత అందరినీ కూడా ఇవాళ ఎగ్జిబిటర్స్తో మాట్లాడుతున్నాం, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నాం, ఈవెన్ మల్టీప్లెక్స్లో కూడా డిజిటల్ విధానం గురించి అది మాట్లాడుతున్నాం, పర్సంటేజ్ విధానం గురించి మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీకి మేలు చేయడానికి ఇవాళ ఇండస్ట్రీ ఈ క్రైసిస్ నుంచి బయటపడి మళ్ళా ఇండస్ట్రీ అద్భుతమైన తీసుక, అంటే 2021లో ఒక రంగం చెప్పాలంటే ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీ లేనంత ఇదిలో తెలుగు ఉంది. ఉండి కూడా తెలుగు ఇండస్ట్రీని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు శతదా ధన్యవాదాలు. వాళ్ళకి వాళ్ళు ఆదరించిన మూలంగానే ఇవాళ ప్రపంచంలో తెలుగు ఇండస్ట్రీ గొప్పగా ఉందని చెప్పుకుంటున్నాం. సో ఆ ప్రేక్షక దేవుళ్ళకు పాదాభివందనాలు చేస్తూ, మళ్ళా ఆ ప్రేక్షకులకు భారంగా ఉండే టికెట్ రేట్లు తగ్గిస్తూ, ఇవన్నీ కూడా చేస్తూ మళ్ళా తెలుగు ఇండస్ట్రీని పునర్వైభవ దిశగా ముందుకు తీసుకెళ్ళటానికి ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరెంట్ బాడీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ వేరే ఏ ప్రైవేట్ సంస్థలు కానీ, ఏ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరికి దీంట్లో ప్రమేయం లేదని చెప్పటానికి మాత్రమే మేము ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఈ సమావేశం ద్వారా క్లియర్గా చెప్తున్నాం, ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఈ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో ఉన్న 24 క్రాఫ్ట్లు ఇండస్ట్రీ అనే ఇదిలో ఇండస్ట్రీ పరంగానే ఇండస్ట్రీగానే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే కళ్యాణ్ గారు చెప్పినట్టు అలానే